రైల్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలుసా? అవును సార్, పోర్టల్ రోడ్ కరెక్ట్ గా చెప్తారు. అన్నా, కర్నూలు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తాయి? మూడో నంబర్. రండి సార్, త్వరగా రండి సార్. ఇదే సార్ మన కోచ్. కూర్చోండి సార్. ఆ విండో తీసుకోండి సార్, చల్లటి గాలి వస్తుంది. ఏసీ కోచ్ లో ఎక్కడైనా విండోస్ ఓపెన్ చేసి ఉంటాయా? పాప చాలా ఇంటెలిజెంట్. పొగుడుతున్నాను తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను సార్, మీరు నవ్వినప్పుడు చాలా చాలా అందుకుంటారు సార్. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మ్యాటర్లోకి వచ్చా సార్. చందా ఏమన్నా కావాలన్నా? చిన్న సంతకం కావాలి సార్. అరే, ఏ పూరే సీట్ అమ్మరా హే, ఉట్టో 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 భయ్యా. సార్, మీరు కంగారు పడక నేను చక్కగా హ్యాండిల్ చేస్తాను కదా టికెట్. అంతే టికెట్. ఏ పూరే సీట్ అమ్మరా. జైపూర్ టికెట్స్? జైపూర్ కా టికెట్? అరే అన్నా, కర్నూలు పోయే గాడి సంజయనా? అరే బాప్, ఫిర్ జైపూర్ కా గాడి కహా హే. అలా అలా దారి చెప్తాను, కనిపిస్తుంది ట్రైన్, అది జైపూర్ పోయే ట్రైన్, సంజయనా? శుక్రియా. అరే బీవి, అరే బంటి మంటి జంటి, ఆవో ఆవో ఆవో. దయచేసి వినండి, దయచేసి వినండి అంటే అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు ఇస్తారు. వింటారా? వినరు. రిజర్వేషన్ చార్ట్లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. అసలు నా లాంటి లేకపోతే ఈ పార్టీకి అతను ఏమయ్యా కూడా మీరు ఊహించగలరా? సర్లేవయ్యా, ఇందాకేదో సంతకం అన్నాం. హలో, చెక్ పోస్టా? యూసీ, ఐఎమ్ టీసీ. చేది టికెట్ ది. ఏంటి ఫ్యామిలీయా? ఏమో ఏమన్నావు? ఏమో లేదులే. ఏదో అన్నావు? టికెట్. ఎక్కడికి? కర్నూలు. నువ్వు వెళ్ళొచ్చు, ట్రైన్ వెళ్ళదు. ఈ ట్రైన్ జైపూర్ వెళ్తుంది. మజాక్ చేస్తున్నా? ఇందాక వాడు తప్పంటాడు. టీటీ నువ్వు కూడా? మై గాడ్, బెంగళూరు జైపూర్ కరెక్టే. ఏంటి, డౌట్ క్లియర్ అయిందా? నాకయింది, నీకు చెయ్యాలి. ఏంటి? ఈ ట్రైన్ కర్నూలు వెళ్ళదు, జైపూర్ వెళ్తుంది. జైపూర్ వెళ్తుందా? దయచేసి వినండి, దయచేసి వినండి అని బయట అనౌన్స్మెంట్లు వస్తుంటాయి. వింటారా? వినరు. ఇక్కడేమో ప్యాసింజర్ లిస్ట్ లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. పెట్టి చేసుకుని ఎక్కేస్తుంటారు. ఏమంటే చూడడానికి పెద్ద లేకున్నారు, పాపం ఫ్యామిలీ లాగుంది. ఇటువంటి ఆయన నమ్ముకుని మీరు టేక్ చెప్పు. ఐ సూ సంచే, ఆ ట్రైన్ ఉందా? అది కాదు, దాని వెనక పరిగెడుతుంది. పరిగెడుతుందా? అయ్యో, పరిగెట్టండి సార్, పోర్టర్ బాబు చిట్ చేసేసాడు. రండి సార్, రండి. అరే పరిగెత్తాడు సార్, నీకు అమెరికాలో సిటీ లో తిరిగి మీకు అలవాటు లేవు. చిన్న అమ్మాయి రా. అరే ట్రైన్ వెళ్ళిపోతుంది. జైపూర్ కొస్తే అడ్డంగా నడుకుతానంటున్నాడు ఏంటి? పాప చాలా స్మార్ట్ సార్. ఏంది స్మార్ట్? కొంచెం కూడా బుద్ధి లేకుండా ఎట్టడి పని చేశాడో చూడు. పక్కనున్న ట్రైన్ వదిలేసి పైగా కబుర్లు చెప్తున్నాడు. ఆ దివాకర్ రెడ్డి మంచోడిని పంపిస్తానని నీలాంటోని పంపించి టెన్షన్ అయ్యేలా చేశాడు. సార్, సార్, మిమ్మల్ని పొగుడుతున్నాను మీరు తప్పుగా అనుకోనంటే ఒక నిజం చెప్తాను సార్, మీరు నవ్వినప్పటికంటే కోపంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు సార్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? మన బండి వెళ్ళిపోతాం, రండి సార్. నా జన్మభూమి ఎంత అందమైన దేశము తన్నాని నన్నే. నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. అవును సార్. నా సామీరంగా, అయ్యో నా సామీరంగా, నా సామీరంగా. మీరిద్దరూ చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరు ఎవరు లవ్ చేస్తున్నారని చెప్తే లవ్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. బావా, ఆ రెండు కళ్ళు అయితే నువ్వు రెండు పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి, ఎందుకంటే రేపు నా బర్త్డే. బర్త్డే? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ థాంక్యూ. నీ బర్త్డేని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి? మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి.
ఉంది, ఎన్ని గంటలకు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలాగైనా చెప్పాల్సిందే. సరే, ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే. అను, క్రికెట్ ఆడడానికి రెండు టీమ్స్ అవసరం, చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు అవసరం, బిడ్డ పుట్టడానికి ఇద్దరు మనుషులు అవసరం, నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. యు ఆల్సో లవ్ మీ. yes yes ఐ లవ్ యు. అయ్యో చల్లగున్నా, కొంచెం ముంగవా. హాయ్ అను. అయ్యో, అరే వంగరాన్ని వీపుతోంటా. రేయ్ నెమ్మదిగా, గోర్లు గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది. హాయ్ అనుని, ముందు నువ్వే ప్రపోజ్ చేయి. లేదురా, ఈరోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చేయి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చేయి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది రా. ఈరోజు నేను చెప్తున్నా కదా. లేదు, నువ్వు చెప్తుంటే వినట్లేదు. చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్తున్నా అయిపోయింది, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా, క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకుని ఇడి చేసే హర్కత్లు. కృష్ణ ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి కృష్ణ వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? నేను వాళ్ళని లవ్ చేయట్లేదని, అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసిననే వాళ్ళు 100% గేసే. ఒరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులు గారు అవుట్. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసంట్రా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. మన అజయ్ విజయ్ గేసా. మేము గేసా. వద్దు ప్రిన్సిపల్ చెప్తాం పదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్, అను మీ ఇద్దరం గేసని పబ్లిసిటీ చేసింది సార్. అదోడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు, అది కొలవరడి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడో ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట, ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి సార్? ఇక మేము బ్రతికి వేసి సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడు అంటే నమ్మి తన రూమ్ కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. వా, నేను దోచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటావు. మా అఫేర్ గురించి కాలేజ్ లో అందరికీ తెలుసు, దాని వల్ల ఇంకా నా మ్యారేజ్ జన్మలు అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది, వీళ్ళ పేరెంట్స్ చెప్తే నా టాపులు అయిపోయిస్తారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే ఓకే, చూడను, నీ వల్ల వీళ్ళపై గ్యాస్ అనే ముద్రపడింది. వీళ్ళు బతకాలంటే గ్యాస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేను ఎలా చేయగలను సార్? గేస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గేస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలితని నువ్వేం చేయలేదని ఆమెతోనే చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 week లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా మీరిద్దరూ ప్రూవ్ చేయలేని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్ ఎలా చేయను. నవ్ యూ కెన్ గో. నాకు ఇంతెంత ఉండాలి, లేదా నువ్వు నీ బండి ఇక్కడ ఉండదు. ఎవర్రా అది? మనిషి కనిపించట్లేదు, బాల్ తొలుకుంటూ వచ్చేస్తుంది. ఫుట్బాల్ అంటే ఏం లేదురా, కాల్ దగ్గర వస్తే లాగి. బాల్ తన్నింది నేనే చెప్పాను కదా. అసలు నీకు ఏ అర్హత ఉందని బాల్ తన్నావురా? పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి యదవా. అసలు బాల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎంత మంది ఆడతారో తెలుసా నీకు? ఏం సార్ మీరు, కాల్ దగ్గరికి బాల్ వచ్చిందని అన్నారు అంతే. కాల్ దగ్గరకు వచ్చిందని బాల్ తనేయటం, బెడ్రూమ్ లోకి వచ్చిందని పర్మిషన్.
సార్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. నీకు నాకు రత్నాలు లాంటి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సార్ అంటే పడతాను, కానీ నువ్వు ఎవడన్నా సార్ అంటానికి? నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉంటే ఫుట్బాల్ నేర్చుకొని అప్పుడు బాల్ ఇద్దాను. ఏంటి ఏంట్రా చూపు, పీకుతావా? బాబులతో వచ్చినా సరే, బాబాయ్లతో వచ్చినా సరే, అన్నయ్యలతో వచ్చినా సరే, అక్కలతో వచ్చినా సరే, ఎనీ టైమ్ అకాడమీ. చూపెట్రా, చంపేస్తాను చేద్దావా? కమాన్ బాయ్స్, కమాన్ 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 కమాన్. యా హలో రాబిట్, మీరా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు చెవుల పిల్లల్ని అనుకున్నాను, చిన్న పిల్లల్ని కూడా తినేస్తారా? వీడు చేసిన పాపం ఏంటండి? చిన్న పిల్లడు, అంతలో కొడతారా? కొట్టడమా, కాలు తీసేయటమా? ఇంత టాలెంట్ పెట్టుకొని సందుల గొంతులో తిరుగుతాడా? టాలెంట్? నిన్న మార్కెట్ లో బాబు బాల్ తనటో చూశాను, ఆ ఫుట్ పొజిషన్ చూసి మబ్బిడిపోయింది నాకు. మీకు వాడు చిన్నపిల్లలా కనిపిస్తున్నాడండి, కానీ నాకు బాబులో ఒక పీలే, ఒక మెరడోనా, ఒక రొనాల్డో మొత్తం కలిపి కనిపిస్తున్నారు. ఏది ఓ అన్నలా వదలండి, ఏం చేస్తానో మీరే చూస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు అంతేగా. రారా. న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఆపిల్ కింద పట్టును చూసి సైంటిస్ట్ అయిపోయాడనే మీకు ఈ ప్రపంచానికి తెలుసు. కానీ న్యూటన్ ఆ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, అదే టైంలో ఆపిల్ ఎందుకు కింద పడింది అని ఎవరైనా తెలుసుకున్నారా, అడిగారా? నాలాంటి ఒక టీచర్ అతనిలోని టాలెంట్ గమనించి కావలని చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు బ్యాగేకి ఆపిల్ కింద తీసేశాడు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే, ఆ రోజు న్యూటన్ కూర్చుంది ఆపిల్ చెట్టు కింద కాదు, మరి నిజానికి అది ఒక మామిడి చెట్టు. అన్సీజన్ అవటం వల్ల ఆపిల్ వేయాల్సి వచ్చింది. ఈ రోజు అందరూ న్యూటన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ టీచర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా, ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదే. రేపు బాబు కొట్టే బాల్స్, గోల్స్, కప్పుల గురించే మాట్లాడుకుంటారే తప్ప నన్ను ఎవరు పట్టించుకోరు. అయినా పర్వాలేదు, బాబు టాలెంట్ ఈ కొండల మధ్య, ఈ టీ ఎస్టేట్ల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. నేను ఊటీలో ఉండగా అలా జరగదో, జరగనివ్వను. అందుకే రా కొట్టాను. జాయిన్ అయిపోతున్నావు కదా, అర్థం చేసుకోరా. నో డెసిషన్ ఇస్ యువర్స్, డెసిషన్ ఇస్ యువర్స్. జాయిన్ అవుతున్నా. కంగ్రాట్స్ భరత్, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యావు. వరల్డ్ కప్ వచ్చి ఒక్కరు జాయింది కదా సార్. బంగారాన్ని శుద్ధి చేయడం కష్టం కానీ భరత్, వజ్రం దొరకటమే లేటు. వజ్రం మీరు వేరే పనులే పెట్టుకోకండి, మీరు కూడా మా ఇద్దరితో పాటు జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు భరత్, నీ పట్టుదల, నీ శ్రమ, వీడు తమిడిగా పుట్టడం, ఇవే నీ బలాలు. నేను వాటినే ఫోకస్ చేశాను. ఈ మాత్రం దానికి నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టేసి మీ అక్క జరిగిందంతా మర్చిపోదాం, మంచి ఫ్రెండ్స్గా ఉందాం అనేసి. మరీ టూ మచ్. నువ్వు జాయిన్ అయిన మధ్యాహ్నమే వరల్డ్ కప్ ఏంటి? వరల్డ్ కప్ అయితే ఇంపాక్ట్ బాగుంటుందని అలా అన్నాను. అలా తగదగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజెక్షన్లు వేశారన్నా, నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా, ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు?
ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది. ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి ఒక గంట అయింది, ఇంత తాగారు. ఓ, పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఒక కాపీ 80 రూపాయలు రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో, తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. ఏమండి, 40 రూపాయలు అండి? అవును. సరే, రేపు 5 ఇంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణ బ్యారేజ్ దగ్గర కలుద్దాం అండి. ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్ గా ఖర్చు అవుతుంది. సరే.